హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఫుడ్స్ మై ఐడియాస్. ఈరోజు మీకు నేను సేమియా పాయసం చిక్కబడకుండా ఉండేలా ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇక్కడ నేను స్టీల్ గిన్నెని యూజ్ చేస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ మీద స్టీల్ గిన్నెను పెట్టుకున్నాక దీనిలోనికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. అలాగే దీనిలోనికి జీడిపప్పుని, కిస్మిస్ని వేసుకోవాలి. మీరు కావాలంటే బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని దూరంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే గిన్నెలోనికి 1 కప్ సేమియాని తీసుకొని దూరంగా వేయించుకోవాలి. ఈ వేయించుకునే టైంలో మనము 1 కప్ సేమియాకి 1.5 కప్ వాటర్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా సేమియా వేగినాక 1.5 కప్ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాం కదా, ఆ వాటర్ని దీనిలో వేసుకోవాలి. వేసుకొని సేమియా అంతా ఉడకనివ్వాలి. ఈ విధంగా సేమియా మొత్తం ఉడికినాక 1 కప్ సేమియాకి 1/2 కప్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం, అంటే స్వీట్నెస్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా మీరు తీసుకునే బౌల్కి 1 కప్ సేమియాకి 1/2 కప్ షుగర్ సరిపోతుంది. ఈ విధంగా షుగర్ అంతా కరిగినాక దీనిలోనికి నేను 1/2 లీటర్ పాలను అయితే తీసుకుంటున్నాను. పాలని వేసినాక కాచి చల్లార్చిన పాలండి. ఈ విధంగా పాలు వేసినాక 2 నిమిషాల తర్వాత నేను ఇక్కడ 4-5 కుంకుమ పువ్వు రేకలు వేసి కలుపుకుంటున్నాను. మీరు దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ విధంగా వేసుకున్నాక వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి కలుపుకోవాలి. అలాగే స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒకసారి 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. అంతేనండి, చాలా చాలా ఈజీ అయిపోయింది. ఇది మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. నా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.